హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైనటాక్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టక్టకా కొట్టేసేయండి. ఆ పక్కనే ఉన్న ఆల్ అన్న ఆప్షన్ని కూడా ఎంచుకోండి. అలా చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా ఇవాళ వీడియోలోకి వస్తే అరిటాక్తో బౌల్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ నేను ఒక అరిటాక్ తీసుకున్నాను, దాన్ని నీట్గా క్లీన్గా తుడిచాను. ఏదైనా తడి క్లాత్ ఆర్ స్పాంజ్తో తుడుచుకోవచ్చు. ఇలా ఫుల్ మొత్తం తుడిచేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకోండి, మీకు ఎంత సైజు కావాలనుకుంటున్నారో అంత సైజులో ఒక బౌల్ తీసుకోండి. అది తిరిగేసి అరిటాక్ మీద పెడతాము. పెట్టిన తర్వాత ఒక చాక్ తీసుకొని దాని చుట్టూ ఒక లైన్ గీయాలి. ఎగ్జాక్ట్లీ అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో గీయాలి. ఈ బౌల్ ప్లేస్లో మనం పెద్ద బౌల్స్ అయినా వాడచ్చు, ప్లేట్స్ అయినా వాడచ్చు, ఏదైనా వాడచ్చు, మనకి ఎలా నచ్చితే అలా వాడచ్చు. ఈ బౌల్స్ పండుగలకి మనం ప్రసాదం పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. మనందరికీ అరిటాకులో తినడానికి చాలా ఇష్టం ఉంటుంది, కానీ మనకి అవైలబుల్గా ఉండవు, ఓన్లీ పండుగలప్పుడే మనకి దొరుకుతాయి. దట్ టు వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఈ అరిటాకు వచ్చి ఈచ్ వన్ 10 రూపీస్. ఇంత కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి అందరూ ఇప్పుడు పేపర్ ప్లేట్స్ ప్రిఫర్ చేస్తున్నారేమో అని అనుకున్నాను. బౌల్ షేప్లో కట్ చేసుకున్నాక టూత్పిక్స్ తీసుకుంటాము. టూత్పిక్స్ ఒక 4 లేకపోతే 3 సరిపోతాయి. ఒక్కొక్కటి తీసుకొని దాన్ని మధ్యకి విరగొట్టుకోవాలి. మనకి షార్ప్ ఎండ్ ఉన్నది అవసరం, సో అవి తీసుకుంటాం. టూత్పిక్స్ ప్లేస్లో కొబ్బరి పుల్లలను కూడా తీసుకోవచ్చు. కొబ్బరి పుల్లలు అయితే ఇంకా కన్వీనియంట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని, అంటే రౌండ్గా ఉన్న ప్లేట్ని ఇలా తీసుకున్నాం కదా, ఫస్ట్ ఒక సైడ్ ఇట్లా నేను పిక్చర్లో ఎలా చూపిస్తున్నానో అలాగా కొంచెం ఇట్లా మడిచి సేమ్ శారీ స్టెప్ ఉంటుంది కదా అలా మడవాలి. ఆ తర్వాత టూత్పిక్ తీసుకుని అక్కడ గుచ్చాలి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితేనే కాదండి, మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలి కదా, అందుకే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేసేయండి. వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇందాక మనం చేసాం కదా ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ సైడ్ మళ్ళీ మనం సేమ్ అదే ప్రొసీజర్లో అలాగే మడత పెట్టి ఒక టూత్పిక్ గుచ్చుతాము. ఇప్పుడు వచ్చి థర్డ్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు ఫింగర్తో చూపిస్తున్నాను కదా, సేమ్ అక్కడ అదే ప్రొసీజర్లో ఇట్లా మడత పెట్టి దాని చోట మనం ఈ పుల్లని గుచ్చుతాము. ఇలా కూడా చాలా ఫర్మ్గా ఉంటుంది. ఇంకా బాగా ఫర్మ్గా ఉండాలనుకునే వాళ్ళు ఎగ్జాక్ట్లీ దీని ఆపోజిట్లో సేమ్ ఇలాగే మడత పెట్టి పుల్లని గుచ్చాలి. దీంతో మన బౌల్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి.